जगन भविष्य कार्यक्रम की विशेष स्पंदन राष्ट्र प्रजा वैएसआरसीपी कैडर को सीएम जगन कृतज्ञ जगन मद्दत कार्यक्रम की विशेष स्पंदन कोटी पद लक्षल मिस्ड काल मंत्री अंबटी चंद्रबाबु पवन भेटी पै मंत्रु सेटर्लु इद्दरु चर्चकु रावालनि रोजा सवाल्लु पवन ब्लाक्मेल चेयडानिके रजनी एंट्री जनसेन अधिनेत इप्पटिकैना ग्रहिंचालन्न कोडालि नानी नेडे तेलंगाण कोत्त सचिवालयं प्रारंभोत्सवं मध्याह्नं रिब्बन कट चेयनुन्न सीएम केसीआर కొత్త సెక్రటేరియట్ లో అడుగు పెట్టను పవర్ లోకి వచ్చాక మార్పులు చేస్తామన్న బండి నేడు తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టులకు తుది రాత పరీక్ష అన్ని ఏర్పాట్లు చేసిన పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శ్రీకాకుళంలో టిట్కో ఇళ్ల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన మంత్రులు ధర్మాన ఆదిమూలపు ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి ఆఫీసుల్లో సిఐడి సోదాలు నిధుల మల్లింపు అక్రమాలపై రికార్డుల పరిశీలన స్థూల జాతీయోత్పత్తిలో ఏపీది అగ్రస్థానం 16.22% వృద్ధి రేటుతో దేశంలోనే ముందంజ కలాసిగూడలో చిన్నారి మృతిపై విచారణకు ఆదేశం ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన జీహెచ్ఎంసీ బానసంచ కంపెనీలో భారీ పేలుళ్లు విజయనగరంలో ఒకరు దుర్మరణం అంతర్వేదిలో వెనక్కి వెళ్లిన సముద్రం భయాందోళనలో స్థానిక జనం నేడు మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కోట్లాది మంది ప్రజలు ఆలకించేలా ఏర్పాట్లు బెంగళూరులో ప్రధాని మెగా రోడ్డు షో 9 నియోజకవర్గాలను కవర్ చేసిన మోదీ కన్నడ ఎన్నికల ప్రచారంలో సిరి గ్లామర్ బీజేపీకి దర్శన్ సుదీప్ కాంగ్రెస్ తరపున కమల్ ప్రచారం కాశీ తెలుగు సంగమానికి ప్రధాని ప్రశంసలు ఆహ్లాదంగా గంగా పుష్కరాల కార్యక్రమం ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే కోరిన రాహుల్ మంగళవారానికి వాయిదా వేసిన గుజరాత్ హైకోర్టు బైజూస్ సీఈఓ రవీంద్రన్ ఇంట్లో ఏసీబీ సోదాలు బెంగళూరు ఢిల్లీ ప్రధాన కార్యాలయాల్లో తనిఖీలు బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీకి 4 ఏళ్ల జైలు గ్యాంగ్స్టర్ చట్టం కింద శిక్ష విధించిన కోర్టు మనీష్ సిసోడియా జుడిషియల్ కస్టడీ పొడగింపు ఢిల్లీ లిక్కర్స్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం బ్రిజ్ భూషణ్ రక్షించేందుకు కేంద్ర సర్కార్ ప్రయత్నాలు రెజ్లర్ల నిరసనలకు సంఘీభావం తెలిపిన ప్రియాంక గాంధీ ముంబై శివారులో కూలిన భవనం ముగ్గురు మృతి పలువురిని కాపాడిన రెస్క్యూ టీం షిరిడిలో వెనక్కి తగ్గిన స్థానికులు మంత్రి హామీతో బంద్ ఉపసంహరణకు నిర్ణయం కొనసాగుతున్న ఆపరేషన్ కావేరి ఢిల్లీ చేరుకున్న 231 మంది భారతీయులు ఫేక్ యాప్స్ పై గూగుల్ నజర్ ప్లేస్టోర్లో 14 లక్షల యాప్స్ ను అడ్డుకున్నట్లు వెల్లడి ఐపీఎల్లో ఢిల్లీపై హైదరాబాద్ విజయం 9 పరుగుల తేడాతో గెలుపు